కొత్తమంత్రి రాజశేఖరం గారికి కొత్తమంత్రి రాజశేఖరం గారికి సదానందం హాయ్ నేను నిజంగా గాంధీ గారికి దండ వేయడానికి వచ్చాను నమ్ముతున్నావా మరి ఎందుకు వచ్చారండి గాంధీ గారిని అడ్డం పెట్టుకుని 1 కోటి రూపాయలు సంపాదించాలని వచ్చాను ఏంటండి ఇదిగా కాంట్రాక్ట్ మీద నువ్వు ఎంతవరకు ఎంత సంపాదించావు మీకు బల ఉందే ఉంది చెప్పండి సిమెంట్ లేకుండా వంతెల్ని కట్టి ఒక 10 లక్షలను ఇసుక లేకుండా ఇల్లు కట్టి ఒక 20 లక్షలు సంపాదించానండి అరసి బుర్ర లేకుండా 10 లక్షలు సంపాదించాను అంత మీదయ్యా ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించే అవకాశం వచ్చింది జలగంగ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తున్నారన్న విషయాన్ని ఢిల్లీలో ఫైల్లో నేను స్వయంగా చూశాను ఆ కాంట్రాక్ట్ మనకి వస్తంటారా సరుకున్న మినిస్టర్ తో నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నువ్వు ఎంత తెలివి తక్కువడో నాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా ఈ విషయం పేపర్ లో వచ్చిందంటే తూములు కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు కానీ నువ్వు ముందే తూములు కొనేసి రోడ్ల పక్క పడే దాంతో ఉన్న బాధ మీకు ఏం తెలుసు చెప్పండి బిల్లు లేకుండా తూములు కొని ఒక్కొక్క తూలి లారీ మీద అక్కడ చేర్చాలి అంటే చేతిలో ఉన్న 30 లక్షలు వదులుకున్నట్టే అబ్బా కాంట్రాక్ట్ లో ఆ డబ్బు రాబడుగానే లేవయ్యా నేను చెప్పిన పని అయ్యా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతే జబ్బులో పువ్వు పెట్టుకున్న వాడిని కాంట్రాక్టర్ చేసినందుకు నేను బాధపడుతున్నానయ్యా చెప్పి పంచి చాలా ఆబడలో మనకు 50-50 అలాగేనండి ఇదిగా స్విస్ బ్యాంక్ అయ్యి బాబోయ్ ఆ సస్య మర్చిపోను మీరు ఏం కంగారు పడకండి తెల్లారే పాటికి రోడ్లు కనపడకుండా తూలుతో పూడ్చి పెట్టిచ్చేస్తాను పెంచలయ్యా సార్ ఈ తూలులో ఏదో ఫ్రాడ్ ఉందన్న అనుమానం ఎందుకని మంచిది నువ్వు వెళ్ళి డీసీపీకి సంగతి చెప్పిరా కాంట్రాక్టర్ దౌర్జన్యం చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే సార్ వెళ్ళు నమస్కారం అండి ఇంజనీర్ గారు సదానంద గారు ఈ పైపుల్ని ఇక్కడ చేయించింది మీరేనా లేవురండి నేను కాకపోతే ఇంత ఖర్చు భరాయించగలిగినోడు ఈ ప్రాంతాల్లో కాంట్రాక్టర్ ఎవడన్నారు చెప్పండి మీ పరపతి గురించి నేను అడగలేదు అనుమతి లేకుండా వీటిని ఇక్కడ ఎందుకు వేయించారు అని అడుగుతున్నాను అండి ఈ ప్రాజెక్ట్ కి మీరు టెండర్లు పిలిచినా ఆ కాంట్రాక్ట్ మరి నాకే వద్దు కదండి అది మాత్రం వేయించానండి ఇది మీకే వస్తుందని జోస్యం చెప్పారా అవునండి మా దగ్గర మీరు లంచం ఉంచుకుని ఆ కాంట్రాక్ట్ నా పేరుతో శాంక్షన్ చేయిస్తారని శిలక చెప్పింది నీకు వచ్చేది కాంట్రాక్ట్ కాదు జైలు శిక్ష జైలు శిక్ష నాక నువ్వేస్తావా ఊరుకోవయ్యా ఎవడు నింటే నేసం అనుకుంటాడు కాసేపట్లో డీసీపీ ప్రతాప్ రావు గారు వస్తే నీకే అర్థమవుతుంది ఈ ఇంజనీర్ గారు అనుకున్నంత పని చేశాడ్రా ఈవిడి బతుకుంటే మనకు ఆ కాంట్రాక్ట్ రాదు కానీ ఈయన్ని థ్రిల్ చేసేయండి కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతాప్ రావు గారా పర్వాలేదు కూర్చోండి పర్వాలేదు నిలబడతాను ఏమిటో ఏమిటి ఇలా వచ్చారు నేను నేరస్తుల కోసం వచ్చాను ఇక్కడ ప్రజాసేవకులే కానీ ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి ఆత్మద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ఏం తెలుస్తుంది రండి ప్రతాప్ రావు గారు నా సంగతి మీకు తెలియదేమో నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మ అమ్మ అనలేదట అహింస అహింస అన్నంట నేను అలాంటి గాంధీవాదిని గాంధీ గారు వద్దన్న బ్రాందీ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధీవాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది అది పదవిలో ఉన్నారు కనుక ఇంతకీ ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారండి తమరు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు చాలా మంచి పడిపోయాడయ్యాన్స్ ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందం గారు అక్కడ వేయించారని ఆ తూముల తాలూకు కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు రాశారు అదే అదే ఎల్లో జర్నలిజం దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు కానీ ఆ ఇంజనీరు చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు ఏమని రాశాడండి రాజా అని రెండు అక్షరాలు రాజశేఖరం గారు గాని ఆయన తాలూకు మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా డిసిపి గారు రాజా అంటే నేనే ఎందుకు అనుకోవాలండి రాజరాజ నరేంద్రుడు కావచ్చు రాజగోపాల్ కావచ్చు రాజవర్మ కావచ్చు రాజనాల కావచ్చు ఇలా లక్ష పేర్లు నేనే చెప్తాను రాజశేఖరం గారు
మీరు 10 లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు ఒక హత్య చేసి దాన్ని మసిపూసి మారేడుకై చేయగల అర్హులే కావచ్చు కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం ఎరగని ఈ డీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు గుర్తుంచుకోండి అండే डीसीपी कंपनी तो टाइम वेस्ट आ इंजनी स्थान मन अपाइंट क्यापिंदे बामड़ो इंजनी मूडो क्लास पास अना मन कावा चुना समर्थुड़ का मन पनसे चेतकाने मरी डैम कड़ते लटकन कूलिपोयिंदि अब नष्टा ప్రభుత్వానికి నష్టం ప్రజలకు నష్టం ఇంకా మాట్లాడేవంటే ఆ సీట్ లోకి రావాల్సిన తెలివైన కత్తి లాంటి కుర్రాడికి నష్టం అవునులేండి ఆ నష్టజాతకుడి గురించి మనకి ఎందుకు ఏమయ్యా ఇంతకీ ఆ నష్టజాతకుడు ఎవడంటావు